మళ్ళీ పెళ్లి సినిమాలో ఉందన్న మా నరేష్ అంకుల్ బాగానే వేసిండు, ఆంటీ కూడా పవిత్ర ఆంటీ జబర్దస్త్ ఇద్దరు జోడిగా బాగానే వేసిండు. నిజంగా సినిమా మాత్రం బాగుండదు అబ్బా, జర చూడబుద్ధి అయింది. నిజంగా ఫస్ట్ రొమాన్స్ ఉన్నది, మాకు కావాల్సింది అదే కదా రొమాన్స్. కిసులు గది ఉంటుంది. మా అంకుల్ బాగానే డెవలప్ అయ్యిండు అబ్బా, ఈ మధ్యలో విగ్ పూర పెళ్లి అయినప్పటి నుంచి మా అంకుల్ అయితే మారిపోయింది మొత్తం. ఆంటీ ఆంటీ ఓ ఆంటీ పూర గ్లామర్ పెంచింది మొత్తం. ఓ ఇంతకుముందు మదర్ క్యారెక్టర్లు చేస్తుండే కానీ ఇప్పుడు జుమ్ముకోతుందో ఏం చేస్తున్నారు. కానీ యూట్యూబ్ లో ఉన్న వీడియోలన్నీ సినిమాలాగా తీసారా? లేదు, అది కవర్ చేయడానికే ఇది చేసినారు అంతే. ఓవాడు తెలియదే, అంత అమాయకులం కాదు మనము. సూపర్ స్టార్ కి అసలైన వారసుని నేనే అన్నాడు కదా, అంటే మహేష్ బాబుకి సెటర్ వేశాడా? తొక్కేం కాదు, ఆయన స్థానం ఆయన స్థానమే, ఈయన స్థానం ఈయన స్థానం. ఆయన కోట ఎవరు రారు, ఆయన గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఈయన కామెడీ స్టార్, కామెడీ నరేష్ అయ్యాడు. ఎవరు నాకు నిజంగా చెప్తున్నా, పెళ్లి మీద అసలు ఇప్పుడు నా లవర్తో మాట్లాడదామంటే ఆలోచిస్తున్నాను. మీ అమ్మ ఇది ఏంటో నాయన ఇట్లా అయింది డిప్రెషన్లో. ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి ఆ ఏజ్ అంత చూసేటోళ్ళకి ఆ రొమాన్స్ ఉండదు చూడు, దళిద్రం రా నాయన అనిపించింది. నిజంగా వచ్చే మూడు గుట అయిపోతుంది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం ఈ సినిమా చూస్తే. అంటే పెళ్లి సినిమా చూసిన తర్వాత నీకు నీ మూడు ఎలా అయిపోయింది? నిజంగా డౌన్ అయిపోయింది, లో బీపీ నిజంగా చెప్తున్నా. అసలు ఏముండదు చెప్పు. ఇగో స్టార్ట్ అయినప్పటి నుంచి ఏముందంటే అరణ్యమా ఇంకేమవుతుంది ఇంకోమవుతుంది, బాగుంది ఆ కిసులు కూడా, ఓ రొమాన్స్ రొమాన్స్ కూడా అన్ని బాగుంటాయి అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి నీ అమ్మ ఏముండదు రా నాయన, అంకు మొత్తం సినిమా మొత్తం మా ఆంటీ అంకులు ఇద్దరే ఉన్నారు. వాళ్ళ రొమాన్స్ లేటెస్ట్ ఏం లేవు, రొమాన్స్ కిస్సు కిస్సు ఒకటి రొమాన్స్ ఒకటి, ఇంకేముండదు అండి. బెడ్రూమ్ లేదు, అది పెట్టలేరు, మళ్ళీ బయట పడుతుంది అది. బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తారు చూడు, గా సీన్ పెట్టి అర్జున్ రెడ్డికి మించిపోద్ది అన్నారు. మామూలు ఉండదు, అర్జున్ రెడ్డి మర్చిపోతారు ఇది స్టోరీ. అంకుల్ నిజంగా టాలెంటెడ్గా తీసాడు, ఆ డైరెక్టర్ కూడా ఎవరో తెలియదు. కానీ అంకుల్కు ఆంటీకి తగ్గ తీసిండ్రు సినిమా. ఈ సినిమా ముందు అర్జున్ రెడ్డి ఎందుకు పనికిరాదా? పనికిరాడు నిజంగా చెప్తున్నా, కానీ ఏజ్ని మర్చిపోతారు. మీరు ఏజ్ మర్చిపోయి రావాలి దయచేసి, తీసుకురావాలి అనిపిస్తుంది అంటే తీసుకురండి. కానీ తర్వాత బాధపడకూడదు, నిజంగా చెప్తున్నా. ఆగమాగం అవుతుంది ఆంటీని తెచ్చే మాత్రం. ఇద్దరు ఇక మంచిగా ఉండరు అనిపించింది, కానీ ఫీల్ అవ్వాలి మనం, తప్పదు భరించాలి. ఇక తీసుకపోయి ఇక బడ్ల గుడ్లకోయిన దూడని కట్టేసినాక మేక తప్పదు అంటాం చూడు. ఇక టికెట్ తీసుకున్న పాపానికి చూడాలి, ఇక అట్లా అయితే కత్తది.